నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ తప్పుడు డాక్యుమెంట్స్తో వాహనాలను రిజిస్ట్రేషన్ చేసి మోసానికి పాల్పడిందని నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి తెలిపారు. నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ అనుబంధ సంస్థ ఇన్స్పైర్ గత ఏడాది 92 బస్సులు కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. కానీ ఇన్వాయిస్ను మాత్రం నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్పై రిజిస్ట్రేషన్ చేసినట్టు గుర్తించామని అన్నారు. సొసైటీ పేరుపై రిజిస్ట్రేషన్ చేసి పన్ను ఎక్కొట్టారని అన్నారు. 10 కోట్ల రూపాయలకు పైగా పన్ను చెల్లించాల్సి ఉందని వివరించారు. జరిగిన మోసంపై ఫిర్యాదు మేరకు తనిఖీలు చేసి 81 లక్షల మేర లెక్కలతో లేని సొమ్మును స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఇన్స్పైర్ ఆ డైరెక్టర్ పునీత్ పై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. కంపెనీ అగ్రిమెంట్ అయింది నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్తో. ఏమనంటే, మేము 92 బస్సులు మీకు లీజుకి ఇస్తాం, రెంటల్ బేసిస్ ఇస్తాం, నెలకి ఇంత అమౌంట్ మాకు, దానికి ఎవ్రీ మంత్ రెంటల్ అగ్రిమెంట్ ఒకటి అయినారు. కొత్త బస్సులు 92 బస్సులు వచ్చేసి ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ నుంచి, నేను టాటా మోటార్స్ ధనలక్ష్మి ఎంటర్ ఫార్చునర్ కంపెనీ నుంచి 92 బస్సులకి ఇండెంట్ బెటర్ ఎన్స్పైరా కంపెనీ 20 కోట్ల 89 లక్షలకి. దీంట్లో 4 కోట్ల 80 లక్షలు జిఎస్టీ. దీని బేస్ పైన మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే, వీ మేడ్ సమ్ సర్టెన్ సర్చెస్ ఫ్రమ్ టుడే మార్నింగ్, హూ ఆర్ ఆల్ ద కనెక్టెడ్ పీపుల్, ఆడిటర్ కావచ్చు, ఇట్లాంటి కనెక్టెడ్ పీపుల్ అందరితో వీ మేడ్ సర్టెన్ సర్చెస్ అండ్ ఫౌండ్ అరౌండ్ 1 కోటి 81 లక్షలు అన్అకౌంటెడ్ ట్యాక్స్ సీజ్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు ఈ 1 కోటి 81 లక్షలు వీఆర్ సెండింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఫర్దర్గా దీనిపైన వీఆర్ విల్ జస్ట్ మనం ప్రొసీజర్ ప్రకారం సీజ్ చేయడం జరిగింది. ఇది ఏమన్నా ఈ క్యాష్కి వాళ్ళు అకౌంట్ ఫర్ చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి దే కెన్ రీక్లెయిమ్ ఇట్, ఆర్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ విల్ టేక్ ద డ్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్. దానిపైన